చాలా రోజుల తర్వాత ఒక స్క్రిప్ట్ తీసుకుని ఇది చేస్తే బాగుంటుంది, ఒక మంచి కథనంతో మంచి కథానాయిక ప్రొడ్యూసర్స్, చాలా ఫస్ట్ టైం వెన్ ఐ మెట్ దెమ్, వాళ్ళు చాలా అంటే విజయవాడ నుంచి వాళ్ళు, అండ్ రమేష్ గారు, శివ గారు, ఫస్ట్ టైం సినిమా వీళ్ళు స్క్రిప్ట్ నచ్చి గగన్ గారు మా డైరెక్టర్, సో ఆయన ఆ స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఆయనకి వాళ్ళకి వినిపించినప్పుడు ఎంతైతే ఎక్సైట్ అయ్యి వాళ్ళు ఈ సినిమాకి నేను ఉంటే బాగుంటుంది అనుకున్నారో, నన్ను అప్రోచ్ అవ్వగానే వాళ్ళు ఎంతైతే ఎక్సైట్ అయ్యారో నాకు కూడా అంతే ఎక్సైట్మెంట్ అనిపించింది. ఎందుకంటే స్క్రిప్ట్లో ప్రతి క్షణం ఏదో ఒకటి ఒక ఒక ఎక్సైటింగ్ పాయింట్, ప్రతి క్షణం ఏం జరుగుతుందనే నెక్స్ట్ స్క్రీన్ ప్లేలో ఆయన రాసుకున్న పద్ధతి గగన్ గారు, ఇది నాకు ఈ మధ్యకాలంలో చాలా స్క్రిప్ట్స్లో కనపడినది. ఈ స్క్రిప్ట్లో అదే ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ ఇది ఈ సినిమా చేస్తే బాగుంటుంది కానీ మళ్ళీ హీరోగా వస్తున్నప్పుడు కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది, అంటే బడ్జెట్లో అవుతుందా లేదా, ఈయన ఎలా చేస్తారు, ఏంటి ఏంటి అని. అండ్ ఫస్ట్ నుంచి ఒక టైట్ బడ్జెట్లో అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇది ఫినిష్ చేస్తే ఇంత ఇంతలో ఫినిష్ చేస్తే బాగుంటుంది అన్న దీంట్లో పర్ఫెక్ట్గా గగన్ గారు ప్లానింగ్, అంటే ప్రతి క్షణం ఒక ఆల్మోస్ట్ ఒక బీకన్, ఒక ఆల్మోస్ట్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, అలా ఎక్కడ ఎటు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి ముందే ప్లాన్ చేసుకున్నారు. సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ అప్రిషియేట్ గగన్ గారు, మీ ప్లానింగ్, మీ అంటే స్ఫూర్తి టు ఫినిష్ దిస్ ఫిలిం ద వే ఇట్ హస్ టు బి డన్, ఎవరికి ఒక చిన్న ప్రాబ్లం రాకుండా, ఒక్క డే మాకు మళ్ళీ తర్వాత రీప్యాచ్ వర్క్ అనో లేకపోతే ఇదనో ఏం లేకుండా ప్రతి ఒక్కటి మీరు దగ్గర నుంచి చూసుకున్నారు సార్, సో థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇలాంటి డైరెక్టర్స్ మనకు ఉన్నంతసేపు ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు కానీ ప్లస్ పాయింట్ అది, వాళ్ళకి ఎప్పుడు అంటే అంటే మైనస్లో ఎప్పుడు ఉండరు. సో యాజ్ అంటే ఫిలిం ఇండస్ట్రీ తరఫున అంటే ఇలాంటి మనకు డైరెక్టర్స్ కావాలి. సో థ్యాంక్ యూ. ఈ సినిమా ఈ ప్రోడక్ట్ ఇంతవరకు రావడానికి మెయిన్ కారణం ఇది. అండ్ ఈ సినిమా చేసేటప్పుడు ఈ సినిమాకి మెయిన్ మూలం అంటే కథ అనుకుంటే ఆ కథలో మెయిన్ భాగం హీరోయిన్ మౌర్యని. సో థ్యాంక్స్ మౌర్యని, ఐ థింక్ ద మోస్ట్ స్మైలింగ్ అండ్ బబ్లీ ఫేస్ దట్ ఐ వర్క్ విత్, రియల్లీ వెరీ ప్రొఫెషనల్ యువర్. అండ్ మౌర్యని గారి యాక్టింగ్, మౌర్యని గారి అంటే ఈ కథ చూస్తే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది ఎంత ఇంపార్టెంట్ రోల్ అండ్ ద వే షీ పర్ఫార్మ్, రియలీ రియలీ నైస్. ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ లాంగ్ కెరియర్. దాని తర్వాత ఈ సినిమాకి విజయవాడలో బికాస్ ద వే ద అంటే మనకి హైదరాబాద్లో ఈ పర్టికులర్ కాలనీస్ కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ చూసి మనకు అలవాటు అయిపోయి ఉన్నాం, కానీ ఒక టౌన్లో, ఒక స్మాల్ టౌన్లో ఒక చిన్న కథ జరిగినప్పుడు దాన్ని ఎలా తీస్తే బాగుంటుంది అని విజయవాడలో బేస్ అయి ఉంది. సో ఈ విజయవాడ చూపించే పద్ధతి కానీ ద వే ఆ లా సినిమాలో ఒక్కొక్కటి ఏదైతే వస్తుందో దానికి మెయిన్ మా కెమెరామెన్ గారు, సో ఆయన తీసిన ఒక్కొక్క అంటే సినిమాటోగ్రఫీలో ఆయన చూపించినది రియల్లీ రియలీ అప్రిషియేటివ్. సో థ్యాంక్ యూ సార్, ఐ థింక్ యూఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ ఇన్ ద వే ఫిలిం హస్ కమ్. సత్య కశ్యప్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, అండ్ ఈ సినిమాలో 4 సాంగ్స్ అంటే థీమ్ సాంగ్స్ కలిపి టోటల్ 4, సో టోటల్ 4 సాంగ్స్ అండ్ 3 సాంగ్స్ పిక్చరైజేషన్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో జరిగినాయి. ఐ థింక్ వన్ ఆఫ్ ద పోస్టర్స్ నేను మౌర్యన్ అన్నది, దట్స్ వన్ ఆఫ్ ద సాంగ్. సో ఇలాగ సాంగ్స్ తర్వాత ఫైట్స్ కానీ ఈ సినిమాలో బికాజ్ చాలా సీరియస్గా జరిగే సినిమా, దాంట్లోనే ప్లెజెంట్గా మా ఇద్దరు లవ్ స్టోరీ కానీ ఇవి కానీ, సో అన్ని అంశాలతోటి కరెక్ట్ కరెక్ట్ వే ఆఫ్ డిపిక్షన్ అన్ని ఒక్కొక్కటి ఒకటి అంశాలను పెట్టుకుని తీసిన సినిమా ఇది. ఈ మధ్యకాలంలో అంటే ఇంత ప్యూర్గా ఇంత పర్ఫెక్ట్ సమకూర్చిన సినిమాలు ఇలాంటివి చిన్న సినిమాలు చాలా పైకి వస్తున్నాయి కాబట్టి ఈ సినిమాకి ఐ థింక్ ఇవన్నీ అంశాలు కూడా చాలా ప్లస్ అవుతాయి. ఈ అంతటి అయిపోయిన తర్వాత మాకు సినిమా జరిగేటప్పుడు అంతా ఈ సినిమాకి ఏముంటే బాగుంటుంది, టైటిల్ ఏముంటే బాగుంటుంది, టైటిల్ చాలా సింపుల్గా ఎఫెక్టివ్గా అందరికీ కరెక్ట్ కనెక్ట్ అయిపోవాలి, తెలియాలి అనేది ఇది పెద్ద అంశం. ఐ థింక్ పాత్రలతోటి ఈ సినిమా ముందుకు వస్తుంది, సో టీజర్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ ఇవాళ వచ్చి మా అట్లీస్ట్ యూనో దిస్ ఈస్ ద ఫస్ట్ ఒక చిన్న ముహూర్తం అన్నట్టు మాకు పబ్లిసిటీకి, సో మీరందరూ మాకు డెఫినెట్గా సహకరిస్తారని కోరుకుంటున్నాం.
చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా క్లారిటీ ఉంది నాకు. ఆ క్లారిటీ సార్ చెప్తున్నప్పుడు ఐ గాట్ దట్ అండ్ కెమెరామెన్ అమర్ సార్ ఆల్సో. సెట్లో నేను అమర్ సార్ని అమూల్ బేబీ అని పిలుస్తాను. ఆ సార్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను వర్క్ చేసిన అన్ని కెమెరామెన్స్లో సార్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు అండ్ వెరీ సపోర్టివ్. అండ్ ప్రొడ్యూసర్ శివ గారు అండ్ రమేష్ గారు ఆల్సో ఇద్దరు డైరెక్టర్కి చాలానే సపోర్ట్ చేశారు. నా తెలుగులో కొంచెం మిస్టేక్ ఉంటే ప్లీజ్ క్షమించండి. అండ్ కమల్ సార్ ఆల్సో వెరీ సపోర్టివ్ కో ఆర్టిస్ట్ అండ్ ఎప్పుడూ సెట్లో ఏదైనా ఒక జనరల్ నాలెడ్జ్ గురించి చెప్తూనే ఉంటారు. అండ్ స్టోరీ అయితే చాలా మంచిగా ఉందండి. అండ్ స్టోరీలో మీకు చూస్తుంటే ట్విస్టుల పైన ట్విస్టులు ఉంటాయి. మీరు అసలు హూ ఇస్ ది నెగటివ్ అని అసలు కనపడలేరు. అట్లా ఉందండి. అండ్ మన రవి సార్ ఆల్సో వెరీ సపోర్టివ్ అండ్ పూజ గారు ఆల్సో షీఈస్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ థ్యాంక్స్ అండి మీడియా అండ్ ప్రెస్ నాకు ఇప్పటిదాకా నా కెరీర్లో చాలా సపోర్ట్ చేశారు. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దానికి కారణం మా గగన్ గారు డైరెక్టర్ అండ్ మా రవి గారు అండ్ మా టీం శివ గారు. ఈ సినిమా ఫస్ట్ అనౌన్స్ చేసిన కానీ ఇప్పుడు దాకా మా హీరో హీరోయిన్స్ అందించిన సహకారం అండ్ మా కెమెరామెన్ గారు పనితనం మా ఇతర సుంద్ర గారు బాగా తీర్చిదిద్దుతుండే చేశారు సార్ మా సినిమాని. సార్ క్షమించాలి, ఫస్ట్ టైం నేను మాట్లాడతాను. లేని వ్యక్తులు ఉన్నారంటే అది రమేష్ గారు శివ గారు. ఎప్పుడైతే గగన్ గారు మేము ఈ స్టోరీ చేద్దాం మనమే చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఇచ్చిన కోఆపరేషను మా పెద్దిరాజు గారు కానీ బాపిరెడ్డి గారు కానీ ముఖ్యంగా మా హీరో గారు హీరోయిన్ మౌరేణి గారు కమల్ గారు వాళ్ళ కోఆపరేషన్ ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా సరే వాళ్ళు మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సి మా ప్రొడ్యూసర్స్కి అండి. నేను వెళ్ళి స్టోరీ చెప్పాను వాళ్ళకి. అసలు సినిమా ఇండస్ట్రీ గురించి అసలు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా అవగాహన లేకపోయినా చాలా బాగుందండి స్టోరీ చేద్దాం అని ముందుకు వచ్చారు. ఎక్కడ కూడా బడ్జెట్ని కాంప్రమైజ్ ఇంత ఇలా ఇంత చేయండి ఇంతలో చేయండి అని కాకుండా చెప్పిన బడ్జెట్లోనే కొద్ది ఎక్కువైనా వాళ్ళు బాగా చేయండి సినిమా అని చెప్పి చెప్పారు. వాళ్ళకు రమేష్ గారికి శివ గారికి థ్యాంక్స్. అలాగే కమల్ గారు మా అంటే మాకు మేము షూటింగ్లో కాకుండా ఒక ఫ్రెండ్లీగా అంత ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా చాలా బాగా చేసాము. అంత కోఆపరేట్ చేశారు ఓరియన్ గారు పూజ గారు మంజు భార్గవ్ గారు ఛత్రపతి శేఖర్ గారు తర్వాత రవి గారు. మ్యూజిక్ వచ్చేసి సత్య కశ్యప్ అండి. చాలా బాగా ఆడియో బాగా వచ్చింది. తర్వాత మా కెమెరామెన్ గారు మేము ఉరుకులు పరుకులు ఈ తక్కువ బడ్జెట్ సినిమా బడ్జెట్ దాటకుండా చేయాలి ఈరోజు ఎన్ని సీన్స్ చేయాలి అనుకున్నాం. ఎంత చెప్పినా పాపం అంత తొందరలో లైటింగ్ చేసుకొని షార్ట్స్ పెట్టేసుకొని మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. ఇక మా ఎడిటర్ శంకర్ గారు మేము ఏదైతే అనుకొని తీసామో దాన్ని మించి చేసి చూపించారు. థ్యాంక్స్ అండి ఎస్ఎస్ శంకర్ గారు. తర్వాత మా ప్రాజెక్ట్ వర్క్కి మా అంత కొత్త వాళ్ళతో మా మేనేజర్ బాబురెడ్డి గారు ప్రతి విషయానికి తను నేనున్నాను అంటూ రాత్రింబవ్వాలండి పాపం. విజయవాడలో షూటింగ్ నైట్ పంపించే వాళ్ళని పంపిస్తూ మార్నింగ్ రిసీవ్ చేసుకుంటూ చాలా తక్కువ ఒక గంట రెండు గంటలు నిద్రపోతూ మా సినిమాకి చాలా వర్క్ చేశారు. థ్యాంక్స్ బాబురెడ్డి గారు. అలాగే పెద్దిరాజు గారు రవి గారు ఇదంతా మేమందరము ఒక ఆర్టిస్ట్ డైరెక్షన్ కాకుండా అందరం కలిసి చాలా బాగా చేసుకున్నాం. బాగా వచ్చింది. నెక్స్ట్ టైం కలుద్దాం. అందరికీ నమస్కారం. ఈ గురించి చెప్పాలంటే ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అండి. తర్వాత ఇందులో ఆడియన్స్కి ఒక మంచి ఇది ఏమంటారు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. 15 వరకు ట్రై చేశాను బాగా చేయడానికి. థ్యాంక్స్ అండి. సినిమా ఇందాక చెప్పినట్టు లా అనే ఒక టైటిల్ తీసుకున్నప్పుడు ఆ సినిమా కథనం అనేది అదే అంశాన్ని తీసుకొని వెళ్తుండాలి. సో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. లవ్ అండ్ వార్ అని కింద అయితే రాస్తున్నాము. ప్రేమ అంశంతో మేజర్గా నడిచే సినిమా.
సో అందుకే లవ్ సాంగ్స్ ఉన్నాయి దీంట్లో, అన్నీ ఉన్నాయి. కథ అంటే మొత్తం పూర్తిగా చెప్పపోయినా అగైన్ మనం టీజర్కి ట్రైలర్ కలుస్తాం కాబట్టి, బట్ ఇట్స్ అ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ మొత్తం బేస్డ్ ఇన్ విజయవాడ. ఒక చిన్న ఇన్సిడెంట్ మూలాన మొత్తం ఎలా ఒక్కొక్కటి ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అండ్ దాంట్లో ముఖ్య పాత్రలు ఏవైతే ఉన్నాయో హీరో హీరోయిన్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ తర్వాత చుట్టూ ఉన్న చిన్న చిన్న క్యారెక్టర్స్ ఒక్కొక్కటి వస్తూ ఎలా ఆ స్టోరీని రివీల్ చేస్తారనే దాని మీద ఉంటుంది. అండ్ లాస్ట్ ఎడ్జ్ ఎండ్ ఆఫ్ ద మూవీ వరకు కూడా సస్పెన్స్ ఉంటూ అసలు ఏం జరుగుతుంది, ఏమైంది అసలు అనే దాంట్లో ఉంటుంది. అండ్ ఐ థింక్ లా ఒక పోలీస్ సబ్జెక్ట్ తీసుకుంటే ఎప్పుడు అలాంటిది మేజర్ ఇది ఉంటుంది కాబట్టి ఈ సినిమాకి అదే బలం. అది కాకుండా ఈ సినిమా ఇప్పుడు మాది షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది అండ్ త్వరలో చాలా డిఐ అవి కూడా జరుగుతున్నాయి, చాలా రీల్స్ చాలా సీన్స్. సో పోస్ట్ ప్రొడక్షన్ అవగానే విల్ అనౌన్స్ రిలీజ్ అవి కూడా కొంచెం తొందరగా వస్తుంది, బికాజ్ టీజర్ లాంచ్ ఇవన్నీ త్వరలో ప్లాన్ చేస్తున్నాము, అది అయిపోగానే విల్ అనౌన్స్ రిలీజ్ డేట్. సో థ్యాంక్ యూ.